మీడియాలో ఒక సంచలనం సృష్టించిన తెలుగు ఛానల్ 24 గంటల ఛానల్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ముందు చెప్పేది టీవీ 9. తెలుగులోనే కానివ్వండి, వేరే భాషల్లో కూడా టీవీ 9 అందరికీ సుపరిచితం, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇటీవల కాలంలో ఆ టీవీ 9 సీఈఓ గ్రూప్స్ సీఈఓ రవిప్రకాష్ గారి మీద కొన్ని ఆరోపణలు అలాగే కొన్ని కేసులు నమోదవడం జరిగింది. చాలా పెద్ద ఎపిసోడే రన్ అయింది. ఓకే, దాని గురించి ప్రస్తావించే ఉద్దేశం నాకైతే లేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త, కొత్తగా వినిపిస్తున్న వార్త, రవిప్రకాష్ గారు మళ్ళీ కొత్త ఛానల్తో ముందుకు రాబోతున్నారు. ఆయన అది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు టీవీ 9 ఏ స్థాయిలో అయితే ఉందో ఏ మొదటి స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత అయితే రవిప్రకాష్ గారిది అని చెప్పాలి. ఆ తర్వాత మొన్న టీవీ 9 లోగో విషయంలో కూడా గొడవ జరిగింది. లోగోని వేరే మోజో అనే ఒక ఛానల్కి అమ్మేసుకున్నారు. ఇదంతా ఒక వివాదం అయితే జరిగింది. అది ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఓకే, దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ టైంలో ఆయన గతంలోనే కొత్త ఛానల్ రాబోతుంది, కొత్త ఛానల్ వస్తుందని అనుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాత సీన్ మొత్తం మారిపోవడంతో ఊహించని పరిణామాలు ఎదురవడంతో ఆయన కొన్ని రోజులు కనుమరుగైపోవడం, తర్వాత మళ్ళీ బయటకు రావడం, ఆయన మాట్లాడడం, ఇదంతా ఒక పెద్ద సీరియల్ ఎపిసోడ్ లాగా సాగింది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తలు, ఆల్రెడీ ముహూర్తం ఖరారైపోయింది, ఇంకా ఎన్నో రోజులు లేదు, కొద్ది రోజుల్లోనే రవిప్రకాష్ గారు కొత్త ఛానల్తో తెర మీదకు రాబోతున్నారు. మరి ఇప్పటికే ఆయన సన్నిహితులతో కానీ ఆయనకు సంబంధించిన కొంతమంది మీడియా స్నేహితులతో మీడియా మిత్రులతో ఆల్రెడీ టచ్లో ఉన్నారు. ఛానల్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా మొదలు పెట్టారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఛానల్ నేమ్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఆర్ ప్లస్ అనే పేరుతో ఒక ఛానల్ రాబోతుంది. ఆర్ అంటే అందరికీ తెలుసు రవిప్రకాష్ గారు కాబట్టి ఆయన పేరుతోనే ఆర్ ప్లస్ అనే పేరుతో, ఎందుకంటే మనం ఆర్ ఛానల్తో ఆల్రెడీ ఉంది, రిపబ్లిక్ టీవీ ఒకటి ఉంది ఆల్రెడీ, అది ఎలా ఎస్టాబ్లిష్ అయిందో తెలుసు. ఇక్కడ అదే ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే అర్నాబ్ గోస్వామి కూడా రిపబ్లిక్ టీవీ ఎలా స్థాపించారో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రవిప్రకాష్ గారు అదే నేమ్ ఆర్, అంటే ఓన్లీ ఆర్ అని కాకుండా ఆర్ ప్లస్ అనే పేరుతో ఛానల్ రాబోతుంది. ఇదైతే పక్కాగా కన్ఫర్మ్ అయింది, ఆర్ ప్లస్ ఛానల్ అనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు రవిప్రకాష్ గారు కూడా, ఆయన నోటి నుంచి ఏం చెప్పలేదు ఛానల్ పెట్టబోతున్నాను అది ఇది అని, అంటే ముందుగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఆయన ఇప్పటి నుంచో మీడియాలో కొనసాగుతున్నారు, ఆయన మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉంది, ఆయన ఖాళీగా చేతులు ముడిచి కూర్చుంటారంటే ఎవరు అనుకోరు, ఖచ్చితంగా ఆయన మీడియాలోకి వస్తారు, మళ్ళీ ఆయన వాణి వినిపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఆర్ ప్లస్ ఛానల్ బీజేపీకి అనుసంధానంగా రాబోతుంది అనేది ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అందుకే ఇప్పటి నుంచే బీజేపీకి తగ్గట్టుగా బీజేపీకి కొన్ని ప్రయోజనాలు చేకూర్చే దిశగా ఛానల్ని తీసుకురావడంలో ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి రాజ్యాధికారం కట్టబెట్టే దిశగానే ఈ ఛానల్ నడవబోతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఆర్ ప్లస్ ఛానల్ వస్తుందా, వస్తే బీజేపీకి సపోర్ట్గా ముందుకు వెళ్తుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మన టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ ప్రీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.